నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలామణ్యం ముందుగా హెడ్లైన్స్ జీవీఎంసీ అమలు పొదిలోకి మరో అరుదైన ప్రాజెక్ట్ త్వరలో ఏర్పాటు కానున్న స్మార్ట్ ఫ్లవర్ కొయ్యూరు మంప పోలీస్ స్టేషన్ లో ఏడుగురు మావోల లొంగుపాటు వివరాలు వెల్లడించిన సిఐ వెంకటరమణ దేశ రక్షణలో సిక్కుల పాత్ర మరువరానిది గురునానక్ జయంతిలో ద్రోణంరాజు శ్రీవాత్సవ్ నివర్ తుఫాన్ బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి మాజీ మంత్రి అయ్యన్న డిమాండ్ ప్రమాదకర నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ను రద్దు చేయాలి విద్యా పరిరక్షణ కమిటీ డిమాండ్ ఇక వార్తల వివరాలు చూద్దాం స్మార్ట్ సిటీ హంగులు సమకూర్చుకోవడంలో మహావిశాఖ దూసుకుపోతోంది ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులను తన అమలు పొదిలో చేర్చుకున్న జీవీఎంసీ ఇప్పుడు మరో అరుదైన ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది అదే ఓడా పార్క్లో ఏర్పాటు చేయనున్న స్మార్ట్ ఫ్లవర్ ప్రాజెక్ట్ విశాఖ సుందర సేగలో ఆకర్షణీయమైన అరుదైన ఫ్లవర్ కొలువుదీరనుంది ఈ అరుదైన ప్రాజెక్టుకు జీవీఎంసీ అధికారులు రూపకల్పన చేశారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా సూర్యకాంతికి అనుగుణంగా తిరిగే స్మార్ట్ ఫ్లవర్ ప్రాజెక్టును ఉడా పార్క్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు 25 లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ ఫ్లవర్ జీవీఎంసీకి స్మార్ట్ సిటీ ఛాలెంజ్లో అవార్డును తెచ్చిపెడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఫ్లవర్ అని అంటే కొత్తగా వచ్చింది ఇప్పుడు మన ఇండియాలో అక్కడ లేదు యుఎస్ ఓన్లీ యూరోపియన్ కంట్రీస్లోనే ఉంది అది మన యుఎస్ ఫ్రెండ్ ఒకరు ఉంటే వాళ్ళ దగ్గర అది సంపాదించి మేము దాన్ని ఎలా చేస్తాం ట్రై చేస్తున్నాం సన్ రేజ్ అయిన వెంటనే ఆ ఫ్లవర్ అనేది ఫ్లవర్ కింద ఓపెన్ అయ్యి సన్తో పాటు అది పొద్దుతిరుగుడు పువ్వులో తిరిగి మళ్ళీ అంటే ఈస్ట్ సైడ్ ఓపెన్ అవుతుంది వెస్ట్ సైడ్కి వెళ్ళాక ఈవినింగ్ 6 కానీ 5:30 కానీ సన్ ఎప్పుడైతే సెట్ అయిపోతాడో అప్పుడు క్లోజ్ అయిపోతుంది డిజైన్ చేశారు అది వినూత్నంగా ఉంటుందని చెప్పేసి చిల్డ్రన్ ఎవరు వచ్చినా అందరూ కూడా చూస్తారని చెప్పి దాన్ని ఒక ప్రయోగాత్మకంగా పెడుతున్నాము ఈ ఉడా పార్కుని కూడా దానికి ధీటుగా మళ్ళీ ఇంటర్నేషనల్ ఖ్యాతి ఆర్జించేలాగా తయారు చేస్తున్నాము స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా జీవీఎంసీ 30 కోట్లతో ఉడా పార్క్ ఆధునికీకరణ పనులు చేపట్టింది వాకింగ్ ట్రాక్లు ల్యాండ్స్కేపింగ్ దేశ విదేశాల నుంచి రప్పించిన అందమైన మొక్కలను నాటడం సందర్శకులకు ఆహ్లాదం కలిగేలా బోటింగ్ సదుపాయం చిన్నారులు ఆడుకునేందుకు ఎంజాయ్ చేసేందుకు అవసరమైన అన్ని రకాల వసతులు పరికరాలతో కిడ్స్ జోన్ పార్క్ అంతటా సోలార్ లైటింగ్ సిట్టింగ్ బెండ్లు ఓపెన్ జిమ్ వంటి సదుపాయాలను కల్పిస్తున్నారు ఇప్పటికే ఈ పనులు దాదాపు 70% వరకు పూర్తయ్యాయి సందర్శకులను మరింతగా ఆకర్షించడంతో పాటు పార్కుకే తలమానికంగా ఉండేలా ఇప్పుడు స్మార్ట్ ఫ్లవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ కింద మేము ఉడా పార్క్ ని డెవలప్ చేస్తున్నాం స్మార్ట్ సిటీ ఫండ్స్ కింద 33 కోట్ల తోటి ఎంటైర్ పార్క్ రోజుల క్రితం దాన్ని ఉడా వాళ్ళు డెవలప్ చేసి అందరూ ప్రజలందరూ వాడుకుంటున్నారు ఇప్పుడు దాన్ని రీడెవలప్మెంట్ చేస్తున్నాం రీడెవలప్మెంట్లో ఏంటంటే మనం 3 జోన్ల కింద విడదీసి దాన్ని ఒక జోన్ అంతా కూడా స్కేటింగ్ ట్రాక్ జిమ్ ఇవన్నీ కూడా ఒక జోన్లో పెడుతున్నారు ఏంటంటే ఇంకో జోన్ అంతా బోటింగ్ ఇవన్నీ కూడా ఒక జోన్లోకి వస్తున్నాయి ఇంకొక జోన్లో ఏంటంటే జనరల్గా తయారు చేస్తున్నారు దాన్ని ఒక పైలాన్ ఉంది ఆల్రెడీ దాంట్లోనే ఆ పైలాన్ దగ్గర చుట్టూ లాస్ట్ టైం మోడీ గారు చేసినట్టు దాంట్లో ఒక ట్రాక్ డెవలప్ చేసాం ఆ ట్రాక్ మీద ఏంటంటే మట్టి ఉంటుంది చెక్క ఉంటుంది వాటర్ ఉంటుంది కాంక్రీట్ చిప్స్ ఉంటాయి అలాగ మొత్తం అన్నీ కూడా ఉంటే ఆక్యుపెంచర్ అని ఆక్యుపెంచర్ పాత్ అంటారు అన్నమాట దాన్ని అది అది పెట్టి వినూత్నంగా చేస్తున్నాం విశాఖ ఏజెన్సీలో మావోల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది శనివారం చింతపల్లి సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 5 మావోలు లొంగిపోగా ఇప్పుడు కొయ్యూరు మండలం మంప పోలీస్ స్టేషన్లో మరో 7 మిలీషియా సభ్యులు లొంగిపోయారు
విశాఖ ఏజెన్సీలో మావోలు జనజీవన స్రవంతిలోకి కలిసిపోయేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చింతపల్లి పోలీస్ స్టేషన్లో శనివారం 5 మావోలు లొంగిపోగా ఇప్పుడు కొయ్యూరు మంప పోలీస్ స్టేషన్లో 7 మిలీషియా సభ్యులు పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు. వివరాల్లోకి వెళ్తే కొయ్యూరు మండలం మంప పోలీస్ స్టేషన్ పరిధి మఠం భీమవరం పంచాయతీలో పొట్టకోట పెదలంక గ్రామాలకు చెందిన మావోయిస్టుల సానుభూతి పరులు 7 లొంగిపోయారు. జర్త బాలరాజు, బాలకృష్ణ, జాన్ పౌల్, చిరంజీవి, గోవర్ధన్ అనే 7 మావోలు కొయ్యూరు సీఐ వెంకటరమణ, మంప ఎస్ఐ సన్నిబాబు ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు. పుట్టకోటకు సంబంధించి 5 మెంబర్స్ జత్తా బాలరాజు మరియు జత్తా బాలకృష్ణ, జత్తా జాన్ పాల్, తర్వాత జత్తా పాల్ ప్రసాద్, ఆ తర్వాత జత్తా ప్రకాష్ అనే పెదలంకి సంబంధించి కాకూరి చిరంజీవి, కాకులమావిడికి సంబంధించి కిల్లో గోవర్ధన్ వీళ్ళు స్వచ్ఛందంగా మన దగ్గర లొంగిపోవడం జరిగింది. కాబట్టి వీళ్ళు క్షేమంగా వీరి ఇంటి దగ్గర వీళ్ళు పనులు చేసుకోవాలి. తర్వాత మేము కూడా వీళ్ళకి ఏమైనా సహకారాలు కావాలంటే మా పోలీస్ తరఫున వీళ్ళకి అన్ని వేళ సహకారంగా ఉంటామని మేము విజ్ఞప్తి చేస్తాము. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ పంపిస్తాము, తర్వాత వెల్డింగ్, తర్వాత ఈ కొన్ని స్కిల్ ట్రైనింగ్స్ ఉన్నాయి, వాటికి కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు మొగ్గు చూపినట్లయితే వాళ్ళకి వాళ్ళ కాలు పైన వాళ్ళు నిల్చునేటట్లు మేము ఆ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మా ప్రత్యేకించి మా 5 అధికారులు ఎస్పీ గారు, తర్వాత మా డిఐజీ గారు, మా ఓజీటీ సారు, ఏఎస్పీ సారు వాళ్ళు సమక్షంలోనే ఈ ట్రైనింగ్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఆర్థికంగా కూడా వీళ్ళు సహాయం చేస్తారు. కారణాలు ఏమి లేదండి, సరైన అక్కడ వాళ్ళు బాగా పెట్టే ఇబ్బందులు, తర్వాత వాళ్ళ నాయకత్వము అదంతా పూర్తిగా కనుమరుగు అయిపోయింది. ప్రజలు ప్రభుత్వము చేస్తున్న కార్యక్రమాలు, అభివృద్ధి పనులు వాటిని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ప్రజెంట్ వాళ్ళు అమాయకులైన గిరిజనులు, వాళ్ళు వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళ దృష్టిలో. గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ, రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో సిక్కుల మతగురువు గురునానక్ 551వ జయంతి వేడుకలు ప్రకృతి చికిత్సాలయం మహారాణిపేట ఆవరణలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన ద్రోణంరాజు శ్రీవాత్సవ్ గురునానక్ చిత్రపటానికి పూలమాల వేసి భక్తి శ్రద్ధలతో పూజించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశభక్తిలో సిక్కుల పాత్ర మరువలేనిదన్నారు. భారతదేశంలో పంజాబ్ రెజిమెంట్ పేరుతో దేశ రక్షణ కోసం వీర జవాన్లుగా వేలాది మంది యువకులు చేరుతున్నారని, సిక్కులు కష్టజీవులని, వ్యవసాయ ఉత్పత్తులు పండించడంలో ప్రథమ స్థానంలో ఉన్నారని తెలిపారు. అమృత్సర్ గురుద్వారలో ప్రతిరోజు లక్షలాది భక్తులకు అన్నదానాలు జరుగుతుంటాయని తెలిపారు. మరో అతిథి రవికుమార్ మాట్లాడుతూ గురజాడ నగర్లో నివాసం ఉన్న సిక్కుల పిల్లలు చదువుకోవడానికి 22 సంవత్సరాల క్రితం పాఠశాల స్థాపించి వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీలక్ష్మి, ఎస్ మహేష్, ప్రతాప్ సింగ్, పాపాసింగ్, శక్తి సింగ్, విక్రమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. సిక్కుల మతగురువు గురునానక్ గారి 551 జయంతి కార్యక్రమంలో సిక్కుల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మొదటిగా దేశభక్తి. ఇక్కడ మన ఇండియన్ ఆర్మీలో చూస్తే పంజాబ్ రెజిమెంట్ అని కానీ, పంజాబీస్ కానీ చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి చాలా కష్టపడే మనస్తత్వం. వాళ్ళు అసలు యాచకృక్తి అనేది వాళ్ళ మతంలో ఉండదు, ఏ పనన్నా కష్టపడి చేస్తారు. అలాగే ఇండియా నుంచి అనేక దేశాలు, యుఎస్ కానీ, అలాగే కెనడా కానీ, యూకే కానీ, ఇతర దేశాలకు కూడా వెళ్ళి వాళ్ళు హోటల్స్ పెట్టుకొని, అలాగే ట్యాక్సీ సర్వీసులని కానీ అలా చేసుకుంటూ ఎంతో పెద్ద స్థానాలకు వెళ్ళిన వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. మనం ముఖ్యంగా ఇండియా అనేది ఒక భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా ఉన్న దేశం. అందుకనే ప్రతి మతం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా సిక్కుల విషయంలోకి వస్తే వాళ్ళ మంచితనం, వాళ్ళు ప్రజలకి ఎప్పుడు భోజనం పెట్టి వాళ్ళని ఎవరిని ఆకలితో వండకుండా ఉండాలనేది వాళ్ళ ప్రథమ ఉద్దేశం. నివర్ తుఫానుతో రాష్ట్రమంతా అల్లకల్లోలమైపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లితే రాష్ట్ర ముఖ్యమంత్రి గాని, జిల్లాల మంత్రులు గాని, కనీసం అధికారులు గాని నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించకపోవడం దారుణమని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తుఫాన్ బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి కేవలం 500 రూపాయలు ఇస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ విజయసాయిరెడ్డి, ఇక్కడ భూములు దోచేయడానికి, భవనాలు కూల్చడానికి వస్తారు తప్ప ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కనపడరంటూ ఎద్దేవా చేశారు. స్థానిక మంత్రి పర్యటించాలన్నా విజయసాయిరెడ్డి అనుమతి కావాలనడం నిరంకుశత్వ పాలనకు నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యవసాయం గురించి తెలియక ఎకరానికి 6500 మాత్రమే నష్టపరిహారం ప్రకటించారని విమర్శించారు.
దరిద్రమైన పరిపాలన, మరొకవైపు తుఫాను. నిన్న మొన్న వచ్చిన తుఫాను దాని పేరేట నివర్ నివర్ తుఫాను అట. ఆ తుఫానులో రైతులందరూ ఎంతో కష్టపడి పెట్టుబడి పెట్టుకొని పండించిన పంట సర్వనాశనం అయిపోయిన సంగతి మీ అందరికీ తెలుసు. చేతి దగ్గరికి వచ్చిన పంట తుఫానులో మొత్తం పోయింది. అందరూ మనం చూసి బాధపడ్డాం కూడా. అయితే ఇటువంటి సమయంలో కష్టకాలంలో క్షేత్రస్థాయికి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ వెళ్ళి అంతా పరిశీలన చేసి ఆ రైతులకి ఓదార్పు చేసి వచ్చిన సంఘటనలు మన గతంలో ఎన్నో చూసాం. ముఖ్యమంత్రులు కూడా కొన్ని ప్రాంతాల పరిశీలనకు వెళ్ళేవారు. కానీ ఇవాళ ఇంత కష్టం వస్తే ఎక్కడ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడో ఒకసారి అలా హెలికాప్టర్ వేసి తిరగడం అంతే. అలా పట్టించుకునే దాఖలు ఎక్కడా కనిపించట్లేదు మనకు. మీరు మీ పార్టీ నాయకులు ఇసుక కుంభకోణం భూ కుంభకోణంలో కోట్లాది రూపాయలు తినేస్తారా? ఎంత దోపిడీ చేస్తారు మీ నాయకులు? ఈవేళ ఈ తుపాల్లో చిక్కుకొని శిబిరాల్లో ఉన్నవాడు వాళ్ళకి 500 రూపాయలు ఇస్తారా? ఇంత నష్టం జరిగితే ఎకరాకి 6500 రూపాయలు ఇస్తారని మీరు ప్రకటించడం ఇది మూర్ఖత్వం అవుతుంది. మీకు వ్యవసాయం గురించి తెలియదు, ఎంతసేపు దోపిడీలు ఎలా చేయాలా ఇది చేయాలని ఆలోచిస్తారు తప్ప నుంచి వ్యవసాయం గురించి మీకు ఏం తెలుసు? అలాగే మీ క్యాబినెట్లో ఉన్న మంత్రులకు కూడా ఒకరో ఇద్దరు ఉంటూ ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళు ఎవరికి కూడా వ్యవసాయం గురించి తెలిసే నేను అనుకోను. వాళ్ళు కూడా ఎంతైపోయి దోపిడీలు అవి చేయడం కోసం ఆలోచిస్తుంటారు. మా విద్యాసాయి రెడ్డి A2 భూ కుంభకోణాల్లోని భూ దోపిడీల్లోని అవినీతి పనుల్లోని బిల్డింగ్లు పడగొట్టడంలోని ముందుండి దగ్గర నుండి నేర్పిస్తుంటారు విజయసాయిరెడ్డి. మరి ఇంత తుఫాను వచ్చి రైతులు నష్టపోతే ఎక్కడ మనిషి కనపడలేదండి. మీరు ఏం చేస్తున్నారండి? అతను ఈ 3 జిల్లాలకి బాధ్యత అతనే కదా, మీరు అప్పగించారు కదా రెడ్డి గారిని. మా జిల్లా మంత్రి ఎక్కడ స్పందించలేదు, కనపడలేదు, కనీసం పేపర్లో మాట్లాడలేదు. నేను ఎంక్వైరీ చేశాను మంత్రి గారు ఏమయ్యారా బాబు తుఫాను వస్తే ఎక్కడ కనపడలేదంటే విజయసాయిరెడ్డి గారు పర్మిషన్ ఇవ్వలేదండి అని చెప్తున్నారు జనం. మీరు మంత్రి గారు వెళ్ళాలన్నా విజయసాయిరెడ్డి గారు పర్మిషన్ ఇవ్వాలండి. ఏంటండి దిక్కుమారి పరిపాలన, ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను. ప్రమాదకర జాతీయ విద్యా విధానం 2020ను రద్దు చేయాలని ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎల్ఐసి భవనం వద్ద నిరసన తెలిపింది. ఈ సందర్భంగా కమిటీ జిల్లా కన్వీనర్ మధు మాట్లాడారు. సామాజిక న్యాయానికి విఘాతం కలిగించే జాతీయ విద్యా విధానం 2020ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నూతన విద్యా విధానం అమలైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ప్రత్యేక అవసరాలు గల వారి రిజర్వేషన్లు రద్దయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం పునఃసాధన వారంగా నవంబర్ 26 నుంచి డిసెంబర్ 3 దాకా ఈ వారం రోజుల పాటు సామాజిక న్యాయాన్ని తిరిగి పొందడం కోసం చేస్తున్న ఈ వారం ఏమిటంటే మనకి జాతీయ నూతన విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి పూనుకున్నది. ఈ భారతదేశంలో ఇప్పటి వరకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత సామాజిక న్యాయ ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేస్తూ వస్తున్నారు. ఈ విద్యా విధానంలో రిజర్వేషన్లకు అవకాశం లేదు. అలాగే పాఠశాల విద్యాస్థాయి నుంచి కూడా వృత్తి విద్యల్లో ప్రవేశపెట్టడం వల్ల సాధారణ విద్యకు దూరం చేసి బడుగు బలహీన వర్గాలను తిరిగి బాలకార్మికులుగా మారే పరిస్థితిని తీసుకొస్తున్నది. అంతేకాకుండా లౌకిక సామ్యవాద విలువలకు విరుద్ధంగా ఉన్న ఈ జాతీయ నూతన విద్యా విధానాన్ని అఖిల భారత విద్యా హక్కు వేదిక, విద్యా పరిరక్షణ కమిటీ, అనేక ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అందరికీ ఒకే స్కూల్లో చదువుకునే విద్యా విధానం, విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరగాలంటే ఈ దేశంలో ఉన్న సహజ వనరుల్ని ఈ దేశ ప్రజల కోసం వినియోగించడానికి కావాల్సిన మొత్తం పరిశోధన అంతా ప్రభుత్వ స్థాయిలోనే జరగాలి తప్ప ప్రైవేటు విదేశీ విశ్వవిద్యాలయాలు ఈ దేశంలోకి చొరబడనీయకుండా అడ్డుకోవాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రముఖ సినీ నటుడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజులు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామిని దర్శించుకున్నారు. వేద పండితులు, అర్చకులు సాదర స్వాగతం పలికారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అప్పన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు వారికి ఆశీర్వచనం పలికారు. అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. Thank you.
వైసీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు సెరగడం చిన అప్పలనాయుడు జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. అనకాపల్లి ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, అన్నంరెడ్డి ఆదిప్రాజ్, మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి తదితరులు చిన అప్పలనాయుడుకు పుష్పగుచ్చాలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆదిప్రాజ్, అమర్నాథ్లు మాట్లాడారు. 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు సేవలందిస్తున్న సెరగడం భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. సభ్యులు పెద్దలు తిప్పలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేయడానికి అందరూ కూడా రావడం, దాదాపు 3 దశాబ్దాలుగా ఆయనకున్నటువంటి రాజకీయ అనుభవం, ఈ ప్రాంతానికి ఆయన చేసినటువంటి సేవలు, ఇటువంటి సందర్భాల్లో మరొకసారి ఆయన శ్రేయోభిలాషుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని కలిసేటువంటి అవకాశం రావడం తప్పకుండా. గతంలో ఆయన కార్పొరేటర్గా ఈ ప్రాంతంలో చేసినటువంటి సేవలు మళ్ళీ రాబోయేటువంటి కాలంలో ఈ ప్రాంతానికి మరిన్ని సేవలు అందించాలి. అటు పెందుత నియోజకవర్గంతో పాటు అనకాపల్లి గ్రామీణ ప్రాంతంలో ఆయనకున్నటువంటి సత్సంబంధాలతో పార్టీకి అన్ని రకాలుగా ఉపయోగపడాలి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆశీస్సులు ఎప్పుడూ కూడా సోదరులు చిన్నప్పల నాయుడు గారికి ఉంటాయి. మా అందరి తాలూకు సహకారం, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకత్వం అందరి తాలూకు సహకారం కూడా ఎప్పుడు కూడా ఉంటుంది. మరిన్ని పుట్టినరోజులు ఇటువంటివి జరుపుకోవాలని, రాజకీయంగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఆయన రావాలని చెప్పి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ జిల్లా అధ్యక్షులు, సీనియర్ నాయకులు సరగడం చిన్నప్పల నాయుడు గారి జన్మదిన వేడుకలకి మరి ఇవాళ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి మరి ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు ఎస్ఆర్ఎస్ అప్పల నాయుడు గారి దగ్గర నుంచి గుడివాడ గురునాథరావు గారు, ద్రోణరాజు సత్యనారాయణ గారు లాంటి సీనియర్ నాయకులందరితో కూడా పనిచేసి సుమారుగా 3 దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఒక నాయకత్వం చేస్తూ నిరంతరం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, ఏంటి ప్రాంతం తాలూకు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి చిన్నప్పల నాయుడు గారు భవిష్యత్తులో మరింత మంచి స్థాయికి ఎదగాలని చెప్పి, మరిన్ని ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించాలని చెప్పి దానికి మా వంతు పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఒక అందరికీ కూడా ఒక సీనియర్ నాయకులు మాకు ఒక విధంగా ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళడానికి మా అందరికీ కూడా అనుభవాలన్నీ కూడా మాకు ఎంతోగానో ఉపయోగపడతాయి. ఖచ్చితంగా ఇటువంటి నాయకత్వం ఈ ప్రాంతంలో ఉండడం, ఈ ప్రాంతంలో ఆయన మరింత మంచి చేసి, ఎందుకంటే నేను ఇందాకలు కూడా చెప్పాను, ఆయన ఎప్పుడు ఏ సందర్భంలో వచ్చినప్పటికీ కూడా ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని ఆలోచించేటువంటి వ్యక్తి. ఇటువంటి ఒక మంచి వ్యక్తిని మరి రేపు రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో కూడా మరింత మంచి స్థాయిలో మేము చూడాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా వంతు పూర్తి సహాయ సహకారాలు ఆయన అన్ని విధాలుగా కూడా పైకి ఎదగడానికి మా వంతు పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడు కూడా అందిస్తామని చెప్పి, మరి ఇటువంటి ఇంకా ఎన్నో జన్మదినాలు చేసుకునేటువంటి ఆ శక్తిని మరి భగవంతుడు కూడా ప్రసాదించాలి అని చెప్పి అన్ని విధాలుగా ఆయన అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఎప్పుడు ఆనందంగా ఉండాలని చెప్పి మనసు. జనాభా ప్రాతిపదికన యాదవ సామాజిక వర్గానికి ఎన్నికల్లో సీట్లు కేటాయించాలని తెలుగు యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కోన గురవయ్య ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన 90వ వార్డు మహాసభ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 15 లక్షల జనాభా ఉన్న యాదవులకు రాజకీయ ప్రాతినిధ్యం, జనాభా ప్రాతిపదికన లేకపోవడం ఆవేదనకు గురిచేస్తోందన్నారు. మా రిజర్వేషన్ ప్రకారం మాకు ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని సీట్లు ఇచ్చారు, ఏ పార్టీ అధికారం ఉన్నా ఇవాళ బీసీలు ఆడుకుంటా ఉన్నారు, ఆడుకుంటా ఉన్నారు, కానీ ఎవరికి న్యాయం చేయట్లేదు. సరిగ్గా రావాల్సిన డైరెక్టర్లా ఇవాళ నిన్నగా మన టీడీపీ చూడండి, అంతకుముందు బీసీలు ఎక్కడికి పోయారండి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బీసీలు పెద్ద పెట్టేశామంటున్నారు. ప్రత్యేకంగా రాజకీయ ప్రాతినిధ్యం అనే దాని మీద సామాజిక వర్గం ఉంటే రాజకీయ ప్రాతినిధ్యము సామాజికంగా ఎదుగుదల కోసం, సామాజికంగా ఎదగాల రాజకీయం కూడా కావాలి మాకు. మాకేం తక్కువ అండి? అవసరం లేవా, చదువులు లేవా, సంస్కారం లేవా, ఏం తక్కువ? రాజకీయాలు పరిగ్రామము, మమ్మల్ని ఎందుకు ఎందుకు తొక్కేస్తున్నారు అంటే, మేము అధికారంలోకి వస్తే మేము పార్టీలు పెడతామని భయంతో మమ్మల్ని తొక్కేస్తా ఉన్నారా? లేదంటే ఇవాళ 1 కోటి 15 లక్షల మంది యాదవులు 13 జిల్లాలు ఉంటే ఓట్ బ్యాంకింగ్ 75 లక్షలు ఎంపీఎస్ ఓట్ బ్యాంకింగ్ ఉన్న అమ్మాయి ఇవాళ 25 లక్షలు 30 లక్షలు దేనికి చెప్తున్నాను? గవర్నమెంట్ అంటే ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉంటే మళ్ళీ అన్ని సీట్లు వాళ్ళు వస్తుంది తొక్కేస్తున్నారు. దాన్ని అడిగేవారు ఎవరు లేరు మా కమిటీలో. నేను ఒక ఎంప్లాయీ అనుకోండి, నేను అవన్నీ బయటపెడితే నా ఉద్యోగం ఆడిపోతే నేను భయపడలేదు. నేను అనేది ఏంటంటే ఎవరికి భయపడాల్సిన పని లేదు. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, పని చేస్తే గవర్నమెంట్ జీతం ఇస్తుంది, నువ్వు దానికి భయపడాల్సిన పనే ఉంది. నేను ఒక కాంట్రాక్టర్ని, నేను వర్క్ చేస్తే నాకు డబ్బులు ఇస్తాను, అయితే ఎవరు, నేను ఎవరికి భయపడాల్సిన పని లేదు. మనం ఎందుకు ఎనకపడాలా?
వేపగుంట కృష్ణానగర్ శ్రీ దుర్గా మల్లేశ్వరి ఆలయంలో అయ్యప్ప భవానీ దీక్షాధారులకు నిత్యాన్న సమారాధనను 9 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని లక్ష పసుపు కొమ్మలతో అలంకరించారు. 54 కేజీల పసుపుతో గణపతి స్వామిని తీర్చిదిద్దారు. అమ్మవారికి సహస్ర కుంకుమార్చన నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అన్న సమారాధన ప్రారంభించి 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశామని, వచ్చే గురువారం వరకు ఈ అలంకరణలోనే భక్తులకు దర్శనమిస్తారని ఆలయ ధర్మకర్త నాగరాజు తెలిపారు. భక్తులకి ఈ ఛానల్ ద్వారా మా యొక్క విజ్ఞప్తి. మరి అన్నదానం ప్రారంభించి 9 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ సంవత్సరం మల్లేశ్వర సైత అయ్యప్ప స్వామి వారి ఆలయంలో అమ్మవారికి 100 పసుపు కమ్ములతో అలంకరణ జరిగింది. అందులో భాగంగా 54 కేజీలతో గణపతి స్వామిని కూడా పసుపుతో తయారు చేయడం జరిగింది. ఈ 9 సంవత్సరాల సందర్భంగా మరి అందరూ భక్తుల సహకారంతో చాలా బ్రహ్మాండంగా అలంకరించడం, అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన కూడా మార్నింగ్ చేయడం జరిగింది. మరి భక్తులందరూ కూడా సాయంత్రం జ్వాలాతోరణం, అలాగే ఈ అలంకరణ వచ్చి 100 లక్షల వరకు కూడా అమ్మవారికి అలాగే ఉంటుంది. కనుక భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందా మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నియోజకవర్గంలో పాత నగరంలో నివర్ తుఫాన్ వలన నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఫెర్రీ రోడ్ ఏరియాలో ముస్లిం దర్గా 1 అడుగు వరకు గ్రావెల్ ఫిల్లింగ్, జిమ్ల ఆధునికీకరణ, కమ్యూనిటీ హాల్ పార్క్ నిర్మాణం, స్కీమ్ బిల్డింగ్స్ మరమ్మతులు, యూజీడీ సమస్యలు, నిరుపేదల ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిలు వేయాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తాతారావు, కొల్లి సింహాచలం, సాధిక్, జీవీఎంసీ అధికారులు ఉషారాణి, శ్రీనివాసరాజు, కిషోర్, రమణ తదితరులు పాల్గొన్నారు. శాప్ రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్ 1993 బ్యాచ్ రజతోత్సవాల సందర్భంగా రైల్వే ఫుట్బాల్ అథ్లెటిక్స్ స్టేడియంలో ఒకరోజు ఎగ్జిబిషన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఆర్ఎస్హెచ్ రైల్వే జట్లు తలపడ్డాయి. రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్ 1993 బ్యాచ్లో శిక్షణ పొందిన 22 మందిలో 18 మంది రైల్వే, పోర్ట్, పోలీస్ విభాగాల్లో ఉద్యోగాల్లో స్థిరపడినట్లు మ్యాచ్ నిర్వాహకులు నారాయణరెడ్డి తెలిపారు. మాది ఇప్పుడు 93 బ్యాచ్. ఈ 93 బ్యాచ్లో ఉన్న వాళ్ళం మీ అంత బ్యాచ్ గెట్ టుగెదర్ అండి. ఎగ్జిబిషన్ మ్యాచ్ పెట్టుకుని అందరూ ఆ స్టేట్లో ఉన్న వాళ్ళ మొత్తం 22 మెంబర్స్ని వైజాగ్ తీసుకొచ్చి ఆర్గనైజింగ్ చేసి చేస్తాం సార్. ఎంతోమంది రైల్వేలో, పోర్ట్లో, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లోనూ సెటిల్ అయ్యారు సార్. ఆయన మా కోచ్ సయ్యద్ సుబాన్ గారు, ఆయన ద్వారా, అలాగే ఒక మా బ్యాచ్లోని ఒక ఆయన సబ్ జూనియర్ ఇండియా క్యాంప్ కూడా చేశాడు. అలాగే ఆయన ఆధ్వర్యంలోనూ పి కొండలరావు ఇండియన్ క్యాంప్ కూడా చేశారు. చాలామందికి లైఫ్ దొరికింది. ఈరోజు 22 మెంబర్స్లోనూ మ్యాక్సిమమ్ 18-19 మెంబర్స్ అందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నాం సార్. ఈరోజు ఒకరోజే సార్ మ్యాచ్, ఈరోజు మ్యాచ్ సార్, ఫ్రెండ్ ఎగ్జిబిషన్ మ్యాచ్ మాకు రైల్వే టీంకి మ్యాచ్ జరుగుతుంది సార్. పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చడానికి గడిచిన 5 ఏళ్లుగా ఎంతో శ్రమిస్తూ వస్తున్నట్లు ఆశ్రయం ప్రాజెక్ట్ సీఈఓ అరుణ్ కుమార్ తెలిపారు. నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ నివేదికకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణ బాధ్యతను తమ సంస్థకు అప్పగించిందన్నారు. కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ తమకు ఎంతో నమ్మకంతో అప్పగించిన ఇళ్ల నిర్మాణ బాధ్యతను శక్తివంచన లేకుండా పూర్తి చేస్తామని తెలిపారు. భోజనం లేని వాళ్ళు ఉండకూడదు అనే ఒక్క తపనతో మేము స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అండి. దీంట్లో మేము ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ట్రైబల్ మినిస్ట్రీ కిందన వచ్చే హెచ్ఆర్డిఎస్ వాళ్ళు మాకు 8 కోట్ల ఇల్లులు కట్టడానికి మాకు పర్మిషన్ ఇచ్చారు. దాంట్లో మొదటి ఫేజ్లో 1 కోటి ఇల్లులు కడుతున్నామండి. త్రూఅవుట్ ఇండియా 10 స్టేట్స్లో ఫస్ట్ ఫేజ్ కడుతున్నాం. ఈ 10 స్టేట్స్లోనూ ఈ 1 కోటి ఇల్లులు ఈ 1 ఇయర్లో కంప్లీట్ అయిపోతాయి. ప్రతి ఒక్క సెలెక్షన్ ఈస్ బీయింగ్ డన్ ఆన్ అ వెరీ ట్రాన్స్పరెంట్ బేసిస్. వాళ్ళకి ఒక అప్లికేషన్ ఇవ్వబడుతుంది బై హెచ్ఆర్డిఎస్. వాళ్ళు అప్లికేషన్ని క్రూట్నెస్ చేసి విదిన్ 3 టు 4 వర్కింగ్ డేస్ వాళ్ళకి అలాట్మెంట్స్ జరుగుతాయి. అలాట్మెంట్ జరిగిన 15 టు 30 డేస్లో కన్స్ట్రక్షన్స్ మొదలవుతాయి.
మేము చేస్తున్న ఏరియాస్లో ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ హౌసెస్ వచ్చి విండ్ ప్రూఫ్, 250 కిలోమీటర్స్ పర్ అవర్ వరకు తట్టుకోగలిగే కెపాసిటీ ఉన్న ఇల్లులు, ఆర్ వాటర్ ప్రూఫ్, ఎర్త్ క్వేక్ ప్రూఫ్ అండ్ టర్మైట్ ప్రూఫ్. వీళ్ళు కొండ ప్రదేశాల్లో ఉంటారు కాబట్టి టర్మైట్లు చాలా ఈజీగా వస్తాయి, సో వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు రావు. సో ఇది మేము ఇస్తున్నదండి అండ్ ఫైర్ ప్రూఫ్. సో ఇంతకన్నా మేము వాళ్ళకి బెనిఫిట్ ఒకటే మా కోరిక ఏంటంటే బై ద ఎండ్ ఆఫ్ ద నెక్స్ట్ 5 ఇయర్స్ ఇండియాలో ఎవరు ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు, ఉద్యోగం లేని యూత్ ఉండకూడదు, భోజనం లేని పరిస్థితి ఎవరికి కలగకూడదు. ఈ ఒక్క ఆంబిషన్ అండ్ మిషన్తో ఆశ్రయం ఫార్మేషన్ అయింది. దీనికి మా మెంటర్ వేణుగోపాల్ గారు, దీంతో పాటు మాకు ట్రైబల్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్, అందరూ మాకు పూర్తిగా సహకరిస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ద్వారకా నగర్లో నెలకొల్పిన ఆధార్ సేవా కేంద్రం సేవలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మేనేజర్ పోలవరపు శ్రీహరి తెలిపారు. కేంద్రంలో నెలకొల్పిన 20 కంప్యూటర్ల ద్వారా ప్రతిరోజు సుమారు 1100 మందికి సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన రుసుము తప్ప అదనంగా ఒక్క పైసా కూడా చెల్లించనవసరం లేదని చెప్పారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ద్వారా ఆధార్ సేవా కేంద్రాన్ని నెలకొల్పబడింది. ద్వారకానగర్ ఫస్ట్ లైన్ సరోవర్ హోటల్ పక్కన జనవరి 26 నుంచి మా ఈ ఆఫీస్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇక్కడ ఆధార్కు సంబంధించిన ప్రతి పని ఇక్కడ చేయబడుతుంది. అప్డేషన్ కానీ లేదా కొత్త ఎన్రోల్మెంట్ కానీ ఇక్కడ ఈ వారం సోమవారం నుంచి సండే మొత్తం 7 రోజులు పనిచేస్తుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ ఆఫీసు వర్క్ చేస్తున్నారు. తర్వాత ఇంతకుముందు 8 కిట్లు ఉండేవి, ఇప్పుడు దీన్ని 16 సిస్టమ్స్ డెవలప్ చేసి ఏ గ్రేడ్గా రూపాంతరం చెందింది. ఆ తర్వాత రోజు జనాలు పెరగటం వల్ల మేము స్టాఫ్ను కూడా ఎక్కువ మందిని పెట్టాము. అదేవిధంగా ఆధార్ సేవలు ఇక్కడ చేయబడే ఆధార్ సేవలు ఏంటంటే కొత్తగా ఆధార్ నమోదు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ అప్డేషను, ఈమెయిల్ అప్డేషను, జెండర్ చేంజ్మెంటు, తర్వాత అడ్రస్ చేంజ్, నేమ్ చేంజ్, ఇలాంటి అన్ని సేవలు ఇక్కడ అందించబడతాయి. ఇక్కడ ఇక్కడ ట్రైన్ తీసుకున్న వెల్ ట్రైన్డ్ మా ఆపరేటర్స్ ఉన్నారు, వెరిఫైయర్స్ ఉన్నారు, వాళ్ళకి సమయంలో వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తుంటాం. ఆ తర్వాత ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదైనా ఆధార్ సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉన్నా మేము కొత్తగా గ్రీవెన్స్ సెల్ అని ఒకటి ఓపెన్ చేసాం. దానిలో ఆ గ్రీవెన్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు దానిలో చెప్పుకుంటే దానికి మేము మెయిల్ పంపించి దాన్ని వాళ్ళ ఆధార్ సంబంధించిన సమస్యలను కూడా తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒక అరగంటలో వాళ్ళ ఆధార్ పని చేంజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. వేరే సెంటర్ కంటే ఈ సెంటర్లో ఉన్నది ఏంటంటే ట్రైన్డ్ అయిన ఆపరేటర్స్ ఉండటం వల్ల, తర్వాత వెల్ ట్రైన్డ్ ఆపరేషన్ మేనేజరు అందరూ ఉండటం వల్ల ఇక్కడ పనులు కూడా చాలా త్వర. ఆరిలో పోలీస్ స్టేషన్ పరిధి దుర్గా బజార్లో కరెంట్ షాక్ గురై ఓ మహిళ మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆరిలో చివరి బస్టాప్ దుర్గా బజార్ వీధిలో అనసూయ అనే 50 ఏళ్ల మహిళ నివాసముంటున్నారు. పనిమీద బయటకు వెళ్లిన ఆమె విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఆరిలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యాన 71వ రాజ్యాంగ దినోత్సవం డావా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించారు. మోర్చా నాయకులు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మోర్చా నగర నాయకులు చొక్కాకల రాంబాబు మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దేశంలో పాలన కొనసాగిస్తున్న ఏకైక ప్రధాని మోడీ అని పేర్కొన్నారు. డెబ్బై ఒకటవ రాజ్యాంగ దినోత్సవాలు చేయమని మా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మేము ప్రతి వార్డులో ప్రతి పల్లెల్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులర్పించి, ఈ యొక్క నివాళులర్పించిన తర్వాత మేము చేసినటువంటి పనుల గురించి చెప్పడం జరుగుతుంది. ఈ 71వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మా రాష్ట్ర పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుల వారు గుడిసె ఆనంద్ గారు వచ్చి ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మన భారతదేశంలోనే ఎన్నో పార్టీలు ఉన్నా, ఎంతోమంది ప్రధానమంత్రులు ఉన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి గుర్తించడం జరగలేదు. ఆ గుర్తింపు అనేది శ్రీ నరేంద్ర మోడీ గారు తన ప్రత్యేక శ్రద్ధతోటి ఈయన పెట్టిన, ఈయన రచించిన రాజ్యాంగం ఆధారంగా అతను బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి
ప్రధానమంత్రిగా ఇవాళ కూర్చోవడం జరిగింది. ఈ రెండో దెబ్బలు కూడా అతను ఎన్నికయ్యే ఉన్నారు. దాన్ని ప్రశ్నించుకొని ఆయన అంబేద్కర్ గారికి పంచతీర్థాలుగా ఒక ఐదు అంశాలను బట్టి ఎంతో కొంత నిధులను చేకూర్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసిందండి. పంచతీర్థాలుగా అతను చదివినది, అతను ఉన్నది, అతను విద్యాభ్యాసం చేసింది, అతను దీక్షాభూమి చేపట్టింది, ఆయన భౌతికాయాన్ని కలనం చేసింది, ఇవన్నీ కలిపి ఒక పంచతీర్థాలుగా వర్ణించి ఒక కేటాయించడం జరిగిందండి. అదేవిధంగా రాజ్యాంగం రచించినట్టు మన అంబేద్కర్ వలన మా ఎస్సీ కులాలకి చాలా ఈరోజు మేలు జరిగింది. మేము తిండి బట్ట గుడ్డ కడుతున్నామంటే అది ఆయన పెట్టిన భిక్షేనండి. హక్కుల సాధన కోసం దివ్యాంగులు చేపట్టిన దీక్ష నాలుగో రోజు కొనసాగింది. జీవీఎంసీ గాంధీ పార్కులో చేపట్టిన ఈ దీక్షలో డాక్టర్ బొడ్డేపల్లి రఘు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు ఉద్దేశించిన 2016 దివ్యాంగుల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దివ్యాంగుల చట్టం అనేది బిల్ పాస్ అయింది, కానీ స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు దాకా అమలు చేయలేదు. ఎందుకంటే ఇందులో అన్ని రకాలుగా ప్రొటెక్షన్ ఉంది. ఎందుకంటే మనం ఎవరిని అడుక్కునే పని లేదు. ప్రతి ఒక్కరికి ఆ చట్టంలో పొందుపరిచారు. ఎందుకంటే ఆర్థికంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, వాళ్ళ మీద జరుగుతున్న అట్రాసిటీసే కానివ్వండి, లేదా ఇప్పుడు మానభంగాలు కానివ్వండి, ఇలాంటి అన్ని ప్రివెన్షన్ యాక్ట్లో చాలా చక్కగా పొందుపరిచారు. మరి ఇంత మంచి యాక్ట్ని మీరు ఎందుకు, ఎందుకంటే చాలామంది అనర్హులకి మీరు పథకాలన్నీ అమలు చేస్తున్నారు, కానీ నిజంగా అర్హులైన వారికి, నిజంగా ఇబ్బంది పడుతున్న వారికి అందులోనూ మీరు చాలా గొప్పగా చెప్తారు, మేము వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చాం, వీళ్ళకి ఇచ్చామని. కానీ చట్టబద్ధంగా వీళ్ళకి రావాల్సిన 4% రాజకీయ రిజర్వేషన్ కానివ్వండి, వీళ్ళకి ఇవ్వాల్సిన అలాట్మెంట్ భూములు కానివ్వండి, వీళ్ళకి ఇవ్వాల్సిన అగ్రికల్చరల్ ల్యాండ్లు కానివ్వండి, ఇళ్ళు కానివ్వండి, ఇవేవి మీరు ఇవ్వకపోగా, ఎందుకనంటే మీరు ఆ చట్టంలో క్లియర్గా రాసింది ఏమని, మీరు ఒకవేళ వీళ్ళు కానీ ముందుకు రాకపోతే మీరే ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిన పరిస్థితి గవర్నమెంట్ మీదే ఉంది. అట్లాంటి మీరు ఎంతమందికి మీరు ఇల్లులు ఇచ్చారు నిజంగా దివ్యాంగులకు అనేది మీకు మీరే వెరిఫై చేసుకోవాలి. అట్లానే మీరు ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకున్న మీ వాలంటీర్ వ్యవస్థలో ఇప్పుడు మా దివ్యాంగ సోదరులు కానీ సోదరిమణులు కానీ ఎంతమంది ఉన్నారో మీరే ఒకసారి రెట్రోగ్రేడ్గా వెళ్ళి చూసుకోవాలి. అట్లా మీరు కల్పించిన ఈ 160,000 ఉద్యోగాల్లో సుమారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రావాల్సిన 4% పని చట్టం అమలు అవ్వలేదు. ముందున్న 3% అన్నా ఇచ్చారా మీరే ఒకసారి ఆలోచించుకోవాలి. అట్లానే ప్రభుత్వ యంత్రాంగం అంతా మీరు కొంచెం దీని మీద స్టాటిస్టికల్గా ముందుకెళ్ళి మనం ఏం చేసాం ఏం చేయలేదు, ఎందుకంటే గత ప్రభుత్వం తప్పు చేసింది, మీ ప్రభుత్వం కూడా అది కొనసాగిస్తారా లేదా మీ వైఖరి మార్చుకొని వీళ్ళకి నిండు మనసుతో సాయం చేస్తారా ఒకసారి మీరు ఆలోచించండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీవీఎంసీ అమలు పొదిలోకి మరో అరుదైన ప్రాజెక్ట్, త్వరలో ఏర్పాటు కానున్న స్మార్ట్ ఫ్లవర్. కొయ్యూరు మంప పోలీస్ స్టేషన్లో 7 మావోల లొంగుపాటు, వివరాలు వెల్లడించిన సిఐ వెంకటరమణ. దేశ రక్షణలో సిక్కుల పాత్ర మరువరానిది, గురునానక్ జయంతిలో ద్రోణంరాజు శ్రీవాత్సవ్. నివర్ తుఫాన్ బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి, మాజీ మంత్రి అయ్యన్న డిమాండ్. ప్రమాదకర నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ను రద్దు చేయాలి, విద్యా పరిరక్షణ కమిటీ డిమాండ్. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్. We'll be right back.